అందరికీ నమస్కారం ఉన్న ఊర్లోనే పైసా ఖర్చు లేకుండా లక్షలాది రూపాయలు విలువ చేసే నైపుణ్యాన్ని అనేక మంది యువతకు శిక్షణ ద్వారా ఇప్పించి వాళ్ళందరికీ కూడా సుమారుగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వరకు కూడా సుమారుగా రెండు లక్షల మందికి పైగా నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి నైపుణ్య శిక్షణ ఇచ్చి సుమారుగా అరవై వేల మందికి పైగా ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కలిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ని స్కామ్ కింద మార్చి చంద్రబాబు నాయుడు గారిని కావాలని అందులో అరెస్ట్ కింద చూపించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి విజ్ఞత కలిగిన నాయకుడిని నీతి నిజాయితీతో ఉండే నాయకుడిని క్రమశిక్షణ కలిగిన నాయకుడిని ఎంతోమంది యువతకి ఉపాధి కల్పించిన నాయకుడిని కొన్ని లక్షలాది కోట్లాది మందికి జీవన ఉపాధి కల్పించిన నాయకుడిని ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అందులో ఏదో పెద్ద స్కామ్ జరిగిపోయిందని భూతత్వంలో చూపించి దాని ద్వారా అతన్ని చంద్రబాబు నాయుడు గారు అని మహోన్నతమైన వ్యక్తిని జైలుకి పంపించిన తీరు చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు ఈ రకంగా ఆ ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు ఈ రకంగా కిల్ చేస్తున్నారన్న అన్న సంగతి గత ఐదు రోజులుగా జరుగుతున్న పరిణామాలు బట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది మొన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయక ముందు వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేక మంది మీద కేసులు పెట్టారు జనసేన నాయకుల మీద కేసులు పెట్టారు బీజేపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు వాటి మీ ప్రతిపక్షాలు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టారు బూటుకాలతో తండించారు రోడ్డు మీద ఈడ్చుకెళ్ళారు అమరావతి మహిళా రైతులని అయితే ఇష్టం వచ్చినట్టు తిట్టారు కొట్టారు అన్నీ జరిగినాయి అయినప్పటికీ కూడా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకోయిజం బరి తగ్గక చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాల్సిన అవసరం అతనికి ఏర్పడింది కోర్స్ జైల్లో పెట్టారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినంత మాత్రాన మీరు పెట్టిన ఏదైతే ఆరోపణలు ఆరోపించారో అక్రమంగా కేసులు పెట్టారు అది నిజమైపో డెఫినెట్గా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఒక కడిగిన ముత్యంలా బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంది కానీ ఇక్కడ మేము అనుమానం పడుతుంది మేము మేము కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే నిజంగా ఎంత భయం వేస్తుందంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అంత రక్షణ ఉందా జైల్లోని వాటి మీద మేము ఆలోచన చేసుకుంటే నిజంగా ఎంత అనుమానాలు ఎ ఎదురవుతున్నాయంటే ఆఖరికి సడన్గా ఆల్ ఆఫ్ సడన్ జైలు తాలూకా సూపరింటెండెంట్ రాహుల్ గారు సుమారుగా పదిహేను రోజులనే సెలవు మీద వెళ్తున్నారని చెప్పి సెలవుకు దరఖాస్తు పెట్టుకున్నారు వెనక ఏ కుట్ర జరుగుతుంది ఇవన్నీ కూడా తాడేపల్లిలో కూర్చొని పబ్జి గేమ్ ఆడుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలీదా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కనుసన్నలోనే జరుగుతున్నాయన్న సంగతి మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా తెలుసు చిన్న బుడోని అడిగినా చెప్తాడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నాడు అనే సంగతి అటువంటిది ఆయన రక్షణ గురించి ఈ రోజు వరకు డీజీపీ కూడా బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ కూడా ఇవ్వకపోవడం చూస్తూ ఉంటే మాకు చాలా అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎస్సి టీం తాలూకా రక్షణలో ఉంటారు ఆయన వలయంలో ఉంటారు ఎన్ఎస్సి వలయంలో ఉంటారు అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎస్సి వలయంలో ఉన్నప్పటికీ కూడా నందిగామ లాంటి ఏరియాస్లోకి వెళ్తే రాళ్ళు ఇచ్చుకొని చంద్రబాబు నాయుడు గారి మీద దాడికి తిరిగితే అందులో ఎన్ఎస్జి వాళ్ళే గాయపడిన పరిస్థితి కూడా మేము గమనించాం చంద్ర ప్రజలందరూ గమనించారు అటువంటి ఎన్ఎస్జి లాంటి పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా రోడ్డు మీదకి వస్తేనే ఆయనకి విపరీతమైన ఆయన మీద ఎదురుదాడి చేయడానికి వైసీపీ నాయకులు కుట్రలు పండుతా ఉంటే ఆఖరికి ఎన్ఎస్జి వాళ్ళు లేరు అక్కడ ఎటువంటి భద్రతా సిబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు అక్కడ స్నేహా బ్లాక్లో సేఫ్గా ఉన్నారని చెప్పడానికి మాకేంటి ఆధారం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడానికి కుటుంబ సభ్యుల్ని కూడా అనుమతించకపోవడాన్ని బట్టి చూస్తే మేము ఎందుకు అనుమానం పడకుండా ఉండాలి చంద్రబాబు నాయుడు గారి భద్రతకి ఎటువంటి లోపం లేదని చెప్పి మంత్రులు ఎవడు మాట్లాడడానికి అసలు మంత్రులకేంటి ఏంటి సంబంధం డీజీపీ కదా బయటకు వచ్చి మాట్లాడాలి అంటే డీజీ